పెడన నియోజకవర్గంలో వ్యాపార రంగం తర్వాత ఎక్కువగా ఆధారపడి జీవిస్తున్న రంగం చేనేత పరిశ్రమ మరియు కలంకారి పరిశ్రమను నమ్ముకున్న నేతన్నలో పని లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారని పెడన నియోజకవర్గం జనసేన నాయకులు ఎస్వి బాబు అన్నారు పెడనపట్నం పరిధిలో ఉన్న రామలక్ష్మి వివస్ కాలనీ మరియు బ్రహ్మపురంలోని సాయి విజయ గణపతి రివర్స్ కాలనీలోని నేతన్నల పరిస్థితి తెలుసుకునేందుకు జనసేన నాయకులు పర్యటించారు కృష్ణా జిల్లాలో 15 కోట్ల విలువగల వస్త్ర నిల్వలు సంఘాల దగ్గర ఉండడం వల్ల కార్మికులకు మసూరి వేతనాలు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులతో నేతన్నలు సతమతమవుతున్నారని క్షేత్రస్థాయిలో చేనేత సమస్యలు పరిష్కరించే మార్గాల్ని అన్వేషించాలని బాబు అన్నారు ఈ పర్యటనలో పెడన జనసేన నాయకులు ఎస్పీ బాబు సమ్మెట కోనసాని నాగబాబు పండవనేని శ్రీనివాసరావు గరికపాటి ప్రసాద్ తిరుమల శెట్టి సుధీర్ పాసం నగమల్లేశ్వరరావు నవీన్ కృష్ణ వెంకయ్య ముచ్చర్ల సురేష్ బత్రి నరేష్ కొప్పినేటి శివమణి ముద్దినేని రామకృష్ణ దాసరి ఆదినారాయణ పుప్పలసాయి పినిశెట్టి రాజు మరియు పెద్ద ఎత్తున జన సైనికులు పాల్గొన్నారు వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తున్న రంగం ఇటు చేనేత రంగం కలంకారీ రంగం హస్తకళ్ళని మనం ముద్దుగా పిలుచుకుంటూ ఎంతో గొప్పగా చెప్పుకునే ఈ కళని వాళ్ళ ఎవరైతే దీని మీద ఆధారపడి జీవిస్తున్నారో వాళ్ళు ఈ కళను వదిలేసి వ్యవసాయ పనులు లేదంటే కూలి పనులు చేసుకునే పరిస్థితి దిగజారింది దీనికి ప్రధానమైన కారణం గవర్నమెంట్ నుంచి సరైన ఆదరణ లేకపోవడం ఈ రంగం మీద సరైన అవగాహన లేకపోవడం దృష్టి సారించకపోవడం వల్లే ఇవాళ ఈ రంగానికి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది గతంలో చూసుకుంటే చేనేత కార్మికుడికి సుమారు ట్రిప్ట్ ఫండ్ గాని యానం సబ్సిడీ గాని చూసుకుంటే 60,000 నుంచి 70,000 సంవత్సరానికి వచ్చేవి ఇవాళ వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక నేతన్న నేస్తవంటూ చేనేత కార్మికులను దగా చేస్తుంది నేతన్న నేస్తం కేవలం మగ్గం ఉన్న చేనేత కార్మికులకు మాత్రమే కల్పించడం దుర్మార్గం ఎందుకంటే అందరికీ మగ్గాలు ఉండవు వేరే మాస్టర్ వృత్తులు ఉండే మాస్టర్ వీవర్స్ని మాస్టర్ వీవర్స్ మీద మాస్టర్ కొందరు మాస్టర్ వీవర్స్ దగ్గర కూలిగా పనిచేసేవాళ్ళు ఉంటారు అలాంటి వ్యక్తులకు ఈ పథకం వర్తించదు అదే ట్రిప్ట్ ఫండ్ యానం సబ్సిడీ అయితే అందరికీ వర్తించాయి అదే కాకుండా దీనికి ఒక దేవంగ సోదరులే కాదు కర్ణపతి సోదరులు అలాగే ఇతర సామాజిక వర్గాలు కూడా ఈ వృత్తిని గతంలో ఈ వృత్తి మీద ఆధారపడేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు కనుమరుగైపోయారు అయితే వీళ్ళు ఫస్ట్ నుంచి చేస్తున్న దేవంగ సోదరులు మాత్రం ఈ వృత్తినే నమ్ముకుని ఈ వృత్తినే తమ చాలా ఇష్టంగా ఇప్పుడు మనం చూస్తే ఒక పెద్ద ఆయనతో మాట్లాడితే కేవలం 250 రూపాయలకే ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడతాం చాలా బాధించదగ్గ విషయం 250 రూపాయలకి ఇవాళ ఏం వస్తున్నాయని నేను ఈ గుడ్డి గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నాను స్థానిక ఎమ్మెల్యే మంత్రి జోగి రమేష్ గారు ఆఫీస్ వెనకాల ఇంత దారుణంగా ఇంత దైనందమైన స్థితిలో ఈ కార్మికులు ఉంటున్నారంటే కనీసం మీరు రారు మీరు ఆత్మకూరులో మరీ మరొక ఎమ్మెల్యేని గెలిపించడం కోసం మీరు తిరగడం దుర్మార్గం అని అంటాను ఎందుకంటే ఇక్కడ మీరు నియోజకవర్గానికి గతంలో ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రి అయ్యారు నియోజకవర్గంలో కార్మికులు ఇంత కష్టపడుతుంటే మీ ఆఫీసు కోతవేడి దారులోనే ఏ రోజైనా వచ్చి వీళ్ళ సమస్యలు ఏంటి మీరు ఎలా ఉన్నారని అడిగారని నేను ప్రశ్నిస్తున్నాను మీరు 24,000 ఇచ్చి చేతులు దులుపుకున్నంత మాత్రాన ఈ చేనేత